డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు. దీంతో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించినట్టయింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన గవర్నర్పేటలోని తన క్యాంపు కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగుపెట్టారు. పవన్ రాక సందర్భంగా కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్కు అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తెదేపా నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడ క్యాంపు కార్యాలయంలో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. స్థానిక ఎన్కేపాడు నుంచి తాడిగడప వెళ్లే 100 అడుగుల రోడ్డులో నూతన భవనం ప్రముఖ పారిశ్రామికవేత్త లయన్స్ గవర్నర్ పుట్టగుంట సతీష్ కుమార్కి చెందినది కావడంతో పోలీసు అధికారులతో పాటు ఆయన కూడా మంత్రికి స్వాగతం పలికారు. హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడ క్యాంపు కార్యాలయంలో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. స్థానిక ఎన్కేపాడు నుంచి తాడిగడప వెళ్లే 100 అడుగుల రోడ్డులో నూతన భవనం ప్రముఖ పారిశ్రామికవేత్త లయన్స్ గవర్నర్ పుట్టగుంట సతీష్ కుమార్కి చెందినది కావడంతో పోలీసు అధికారులతో పాటు ఆయన కూడా మంత్రికి స్వాగతం పలికారు. రాబోయే 5 ఏళ్లలో మచిలీపట్నానికి 50,000 కోట్ల విలువ చేసే ఆయిల్ రిఫైనరీ రానుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని ఆయన వివరించారు. మెజార్టీని చూసి తల ఎగరవేయొద్దని మంత్రి కొల్లు రవీంద్ర కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో చెప్పడానికి జగన్ ఓ రోల్ మోడల్గా నిలుస్తాడన్నారు. మైన్స్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ఆర్ఎన్బి అతిథి గృహంలో కూటమి నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నేతల్ని భాగస్వామ్యం చేసేందుకే ఈ భేటీ అని వివరించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు కాబట్టే గతంలో ఎన్నడూ రాని భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులు గెలిచారన్నారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో చెప్పడానికి జగన్ ఓ రోల్ మోడల్గా నిలుస్తాడన్నారు. తారతమ్యాలు లేకుండా కలిసిమెలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి సహకారంతో కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. రాబోయే 5 ఏళ్లలో మచిలీపట్నంలో 1,00,000 మంది జనాభా పెరుగుతారని, 50,000 కోట్ల విలువ చేసే ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నానికి రానుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళన చేసిన తరువాతే పాలన ప్రారంభిద్దామన్నారు. తప్పు చేసే అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో కూడా 90-95% 170 సీట్లకి 164 సీట్లు తెచ్చుకున్నాం. 11 సీట్లే ఓడిపోవడం జరిగింది. అవి కూడా మెజార్టీలు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజార్టీలు, భారీ మెజార్టీలు, 70,000, 80,000, 90,000, 96,000 మెజార్టీలు అంటే పార్లమెంట్ సభ్యులకు వచ్చే మెజార్టీలు, అసెంబ్లీలకు వచ్చినాయి అంటే ప్రజలు ఎంత విసిగిపోయారనే దానికి ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక నమూనా. ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండకూడదు అనే దానికి ఒక రోల్ మోడల్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి.
బుక్లు కూడా రీసెర్చ్లు ఇవన్నీ చేస్తున్నాడు. అట్లా అట్లాగే ఇక్కడ కూడా చూసాం, 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ప్రవర్తించిన విధానం తీరులు అన్నీ కూడా చూసి మనం కూడా మనలో కొంతమంది కూడా ఈ మధ్యన కొద్దిగా తేడాలు వచ్చినాయి ఇదివరకు ఇప్పటికి ప్రవర్తన. ఆ ప్రవర్తన దయచేసి మార్చుకోవచ్చు, ఇదివరకు ఎట్లా ఉన్నాం అట్లాగే ఉందాం, అంతేనా అట్లాగే ఉన్నాం మళ్ళీ మార్చుకుందాం మనం కూడా అలాగే ఉన్నాం. మనకు కావాల్సింది డెవలప్మెంట్ అభివృద్ధి తప్ప మనం దయచేసి ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా అలాగే ఉందాం అనుకుంటున్నాను. నాలో ఏమైనా మార్పు వస్తే మొహమాటం ఎక్కడ చెప్పండి, నేను మార్చుకుంటాను అంతే తప్ప ఎవరు కూడా వద్దు అలా ఎగరేయద్దు. 50,000 మెజార్టీ వచ్చింది మాకేంటే అని చేయొద్దు. అలాగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇంకా నిత్యం కూడా నిన్న కూడా రాత్రి కూడా జరుగుతుంది. దయచేసి అలాంటి ఇన్సిడెంట్లు ఫుల్ స్టాప్ పెడదాం. వాడు అనుభవించినవాడు ఖచ్చితంగా చేసినవాడు అనుభవిస్తాడు, దాంట్లో దేవుడు లెక్కలేస్తాడు. ఆ లెక్కలు ఎప్పుడు లెక్కలుగానే ఉంటాయి, మించి అలవద్దు. ఇవాళ మనం ఇక్కడ పడిన కష్టం కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాలు కానీ మన మీద ఉన్నటువంటి విశ్వాసం కానీ మన మచిలీపట్నానికి మంచి రోజులు వచ్చాయి కాబట్టి ఇవాళ మంత్రిగా 2 కీలకమైన శాఖలు మనకి ఇచ్చారంటే అది నిజంగా మన ఒకసారి మనం కూడా బాబు గారి దగ్గర నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మచిలీపట్నం అంటేనే కూటమి బలమైనటువంటి కాన్స్టిట్యూన్సీగా నిలబెట్టుకోవాలి. దానికి తగిన విధంగా మనం పనిచేద్దాం. ఇవాళ ఎంపీ గారు కూడా బాలసోర్ గారు కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్లో పనిచేశారు, వైఎస్ఆర్ పార్టీలో పనిచేశారు, కానీ ఈరోజు కూటమిలో జనసేన తరపున పోటీ చేసిన ఆయన కూడా భారీ మెజార్టీ ఇచ్చారంటే ఆయన కూడా చాలా ఆనందపడుతున్నారు. నిన్న మీటింగ్ పెట్టాం ఎమ్మెల్యేలు 16 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు అంటే 2 జిల్లాలకి మీటింగ్ పెట్టుకున్నాం రాత్రి. రాష్ట్రంలో ఫస్ట్ టైం అనమాట ఇదివరకు పొద్దున్న వాళ్ళు వచ్చారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంపై అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నుండి వివరాలను తెలుసుకున్నారు. ఈ నెల 21వ తేదీన ముఖ్య నేతలతో జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం కానున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంపై అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నుండి వివరాలను తెలుసుకున్నారు. ఈ నెల 21వ తేదీన ముఖ్య నేతలతో జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం కానున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టాప్ ప్రయారిటీ ఇస్తానని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. వీఆర్ఓల పదోన్నతులకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక క్యాంపు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఉద్యోగుల నుండి వారి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల్లో ముఖ్యంగా గ్రామ రెవెన్యూ అధికారులు తమ కోటా ప్రకారం సీనియర్ సహాయకులుగా పదోన్నతులు, గ్రేడ్ 2 వీఆర్ఓలకు గ్రేడ్ 1 పదోన్నతులు కల్పించాలని, ఉద్యోగులకు 6-12 సంవత్సరాల ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉన్న వారికి వెంటనే మంజూరు చేయాలని, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందజేశారు. వీఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులపై ఈ నెల 20వ తేదీ సంబంధిత అధికారులతో చర్చిస్తానని కలెక్టర్ తెలిపారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక క్యాంపు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సంఘాలతో జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు కలెక్టర్ను కోరగా, నిర్దేశించిన గడువు ప్రకారం కమిటీ సమావేశాలు రెగ్యులర్గా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల పిఎఫ్ ఖాతాలు ఆన్లైన్లో నవీకరించాలని, మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేయాలని, ఫాస్టో నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందజేయగా సంబంధిత అధికారులు పరిష్కార చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు నిర్వహించినటువంటి గ్రీవెన్సెల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 2 అసోసియేషన్లు కూడా మా సమస్యల పరిష్కారం కోసం మన కృష్ణా జిల్లా కలెక్టర్ వారిని కలవడం జరిగింది. ముఖ్యంగా మా ప్రధాన డిమాండు విఆర్ఓలకి
పదోన్నతను కల్పించాలనే డిమాండ్ను మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకురాగా సార్ చాలా సానుకూలంగా స్పందించారు. 20వ తారీఖు నాడు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని మాకు చెప్పడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా గ్రేడ్ 2 VR వాళ్ళకి గ్రేడ్ 1 ప్రమోషన్ కల్పించేందుకు కూడా, దానికి సంబంధించిన సీనియారిటీ లిస్టును కూడా తయారు చేసేందుకు సార్ అంగీకరించడం పట్ల ఉమ్మడి కృష్ణా జిల్లా VRO అసోసియేషన్ పక్షాన వారికి, కలెక్టరేట్ సిబ్బందికి, మన కలెక్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా VRO సర్వీస్ మ్యాటర్కు సంబంధించినటువంటి 6 సంవత్సరాలు 12 సంవత్సరాలు స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లకు సంబంధించి కూడా సార్ దృష్టికి తీసుకురావడం, సార్ వాటిని కూడా త్వరితగతిని పరిష్కరిస్తామని చెప్పడం మా అందరూ కూడా చాలా సంతోషం. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఉమ్మడి కృష్ణా జిల్లా VRO అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. సమస్యను ఎప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుండి 2022 జనవరి 12వ తారీఖు నాడు గతంలో 39 మంది VRO ప్రమోషన్లు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క VRO కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రమోషన్ ఇవ్వలేదు. GO నెంబర్ 154 ప్రకారం మాకు రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కు, కానీ ఇన్ని రోజులు కూడా దాదాపు 2 ఇయర్స్ దాటినప్పటికి కూడా మాకు ఎక్కడా కూడా ప్రమోషన్ కల్పించలేదు. అందుకని సార్ ఈ రోజు మంచి అవకాశాన్ని మా అందరం కూడా కల్పించారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని సార్ దృష్టికి తీసుకొచ్చాం. పక్కన ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ప్రమోషన్లు ఇచ్చారు, ఒక కృష్ణా జిల్లాలో మాత్రం ఇవ్వకపోవడం, ఇప్పటివరకు ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఆ విషయాన్ని కూడా సార్ దృష్టికి తీసుకురాగా సార్ ఇమీడియట్గా షార్ట్అవుట్ చేసి క్లియర్ చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా తగ్గ విషయమని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.